తెలంగాణ వికేంద్రీకరణ భాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలిపినందుకు ఈ రోజు జీవీఎంసీ పరిధిన 76వ వార్డు స్వతంత్ర నగర్ గ్రామంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ప్రధాన కార్యదర్శి మర్రుపూడి పరదేశి 76వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొడ్డి రమణ పాల్గొని గ్రామ కమిటీ సభ్యులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో తాటికొండ అచ్యుత్ నక్క వెంకటరమణ పిట్టారెడ్డి బాబురావు తదితరులు పాల్గొన్నారు. చైతన్య గారికి అలాగే మరో పెద్దలు అజిత్ గారికి మాలిపల్లి కృష్ణ గారికి బాబురావు గారికి పట్టిస్తున్నారు. ఏదైతే ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి డైరింగ్ అండ్ డైనమిక్ హీరోగా ఉత్తరాంధ్ర అందరూ వెనకబడుందన్న తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ధి చేసిన ఒక ఏకైక నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఉత్తరాంధ్ర అందరూ 50 ఏళ్ళుగా చరిత్రలో చెప్తున్నారు అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేయాలి వెనకబడుందని తప్ప అభివృద్ధి చేసిన ఘనత అన్ని సౌకర్యాలు నుండి ఘనత కూడా ఉన్నట్టు విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర క్యాంపు కట్టించారు ఆమె గారు ఉంది. మన ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలందరూ కూడా అభివృద్ధి చేసి ఉత్తరాంధ్ర జిల్లా ఆర్థిక ర్యాలీ పెరిగి ఉత్తరాంధ్ర జిల్లా మంచి ర్యాలీ వచ్చి ప్రజలందరూ బాగుండడం ఉద్దేశంతో చేస్తే దానికి కావాలని చెప్పి ఉత్పత్తి నాయకులు చంద్రబాబు కళ్ళబంట గురించి ప్రజలు మోసం చేసి ప్రజలు మొగ్గు పెట్టే ప్రశ్న చేస్తున్నారు. అలాగే ఎంత కాలు చెప్తున్న పట్ట విద్య కార్యక్రమం కూడా పెట్టారు. ప్రపంచ దేశాలు చరిత్ర ఎక్కడ లేవు తీసి ప్రజలు పట్టాలు ఇచ్చే సందర్భం లేవు. 30 లక్షలు పట్టాలు వేసి 2000 కోట్లు పర్వాలేదు మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ ఇల్లు కట్టిస్తుందని చెప్పి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అభినందించాలి ఆచరించాలి. మీరందరూ కూడా ఒకరికొకరు లేదు 10 మంది చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమం చెప్పాలా. అలాగే చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు కూడా ప్రజలు ఎవరికి తెలియజేయాలి కోరుకుంటూ అవకాశం అందరూ